హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హోండా మొబిలియో తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ అండి. నేను తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో అయితే ఉంటాను. నేను మన యూట్యూబ్ ఛానల్ పివిసి మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అక్కడి కార్లు అమ్ముతూ ఉంటాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి. నేను ఎవరికి ఇప్పించినా సరే ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుందండి. నేను 20,000 రూపాయలు కమిషన్ అయితే తీసుకుంటానండి. ఏ కార్ ఇప్పించినా సరే చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఇన్స్పెక్షన్ చేసి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇప్పించడం అయితే జరిగిందండి. ఎటువంటి పడితే అటువంటి కార్లు అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ కావు. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దామండి. ఈరోజు నేను న్యూఢిల్లీలో ఉన్నాను. 25వ తారీఖు 3/2023 ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి. 7-సీటర్ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు హోండా మొబిలియో ఎస్ వేరియంట్ అండి. హోండా మొబిలియో ఎస్ వేరియంట్ అండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే 2014 మ్యానుఫ్యాక్చరింగ్ కారు. 2015లో రిజిస్ట్రేషన్ అయింది. 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్ 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పటి వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 69,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ రీడింగ్ 69,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫస్ట్ ఓనర్ కార్ కొన్నా సెకండ్ ఓనర్ కార్ కొన్నా సరే మీరు ఇక్కడ నుంచి ఎన్ఓసి తీసుకెళ్ళి మన ఏరియాలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అక్కడ మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఎన్ఓసి ఇస్తాను, మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. 69,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. తీసుకొని నడుపుకోవటమే, ఏడుగురు హ్యాపీగా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్, ఇంజన్ మంచి పికప్తో అయితే ఉందండి. గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఫ్రెండ్స్, టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు 80% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి. ఇంతవరకు యూజ్ కూడా చేయలేదు. 2015లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. 100% అయితే ఉంది. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్లో ఉంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. తాళాలు చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6+1 7-సీటర్ కార్ అండి. ఇది 7-సీటర్ కార్ అండి. ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఈ కార్లో ఏబిఎస్ ఉంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ ధర అండి. ఇది ఇక్కడ రేట్ చెప్తున్నారు. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషన్, 69,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 480,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ వచ్చేసి 480,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ కూడా కొద్దిగా ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో హఫీజ్ నెంబర్ ఇస్తున్నాను, అలాగే నరేష్ అన్న నెంబర్ ఇస్తున్నాను. వీళ్ళకి ఫోన్ చేయండి, ఈ కార్ ఫైనల్ కాస్ట్ అయితే చెప్తారు. నా నెంబర్ వచ్చేసి 8639777450. ఈ కారు ఢిల్లీలో ఉంది. 480,000 రూపాయలు అయితే చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా కొద్దిగా ఉంది. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా గ్లాసులు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ నుంచి బ్యాగ్ దాకా 2014-15లో వచ్చినటువంటి గ్లాసులు, 2014-15లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. గ్లాసులు డోర్లు ఏం చేంజ్ అయితే అవ్వలేదు. ఈ కార్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్కి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. 480,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తా, చెలవు చేయండి. ఫ్రెండ్స్, 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషను, హోండా మొబిలియో 6+1 7-సీటర్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే, ఎటువంటి డెన్స్ కానీ ఇవ్వండి. ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి. సిల్వర్ కలర్ కార్ అండి. చెట్టు నీడ పడటం వల్ల కారు షేడింగ్స్ అర్థం కాబట్టి 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క
లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను చూడండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా నీట్గా ఉంది. 480,000 బడ్జెట్ అంటే 7 సీటర్ అంటే ఫ్యామిలీకి తోలుకునే వాళ్ళకి బాగుంటుంది. అలాగే కిరాయిలు తోలుకోవాలన్నా మీకు 20 నుంచి 22 మైలేజ్ అయితే వచ్చిద్దండి. ఒకసారి చూడండి టైర్స్, 100% టైర్లు అయితే ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ 100కి 80 కూడా అంది, 80 కూడా కాదండి, 90% టైర్లు అయితే ఉన్నాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే బ్యాక్ వీవింగ్ అనేది చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఒరిజినల్ పెయింట్తో అయితే కారు ఉంది. టెయిల్ ల్యాంపులు కూడా, 2 టెయిల్ ల్యాంపులు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కారుకి డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే రూఫ్ చూడండి, రూఫ్ పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టెప్నీ టైర్ చూడండి, 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా నీట్గా అయితే ఉంది. ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందండి కారు. చూడండి 80% టైర్లు ఉన్నాయి. వెనకాల టైరు 80% టైర్లు అయితే ఉన్నాయి. మిచిలిన్ కంపెనీ టైర్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయండి. సెకండ్ టైం వేపించినటువంటి టైర్లు ఇవి. ఈ కారు పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ చూడండి ఒకసారి, 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఇన్నిట్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. 2015లో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయి. కొద్దిగా ఏమీ టిఫిన్ అయితే చేయలేదు. కొద్దిగా నాకు మాట అనేది లైట్గా తడబడుతుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి రూఫ్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్, ఎటువంటి షేడింగ్తో అయితే లేవో. చాలా నీట్గా రూఫ్ అయితే ఉందండి. సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఒకసారి వెనకాల సీట్లు చూడండి, 100కి 100% సీట్లు ఉన్నాయి. సెంట్రల్ ఏసీ అండి. అలాగే థర్డ్ రో సీట్లు 100కి 100% ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పవర్ విండోస్ కూడా 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. చూడండి చాలా నీట్గా అయితే ఉంది. సింగిల్ ఓనర్ వాడినటువంటి కారు కాబట్టి ఇంత నీట్గా ఉంది. డిక్కీ స్పేస్ చూడండి చాలా బాగుంది. ఈ కారు డిక్కీ స్పేసు, ఎర్టిగాలో కూడా ఇంత డిక్కీ స్పేస్ రాదు. అలాగే ఎక్స్యూవీలో కూడా ఇటువంటి డిక్కీ స్పేస్ అయితే రాదు. ఒక ఫ్యామిలీ వాడుకోవడానికి 480,000 కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్ది బార్గెనింగ్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ 7 గురు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే తిరగచ్చండి. చూడండి బాడీ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోరు బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఇంజిన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఇంజన్ చాలా నీట్గా అయితే ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బానెట్ కూడా చేంజ్ అవ్వలేదు, ఒరిజినల్గా అయితే ఉందండి. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో అయితే కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఆగు, ఎందుకు వెళ్తా వస్తున్నావు? 2 సార్లు స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా కార్, గుర్తుపెట్టుకో. ఒకసారి ఆఫ్ చేయి. ఫ్రెండ్స్ ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ ఏదన్నున్నా మీరు కూడా ఇంత పెట్టి కొనేటప్పుడు ఒకసారి 1-2 సార్లు చూసుకోవాలని నేను ఎప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. మళ్ళొకసారి స్టార్ట్ చేయి. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషను, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. హోండా మొబిలియో ఎస్ వేరియంట్, 69,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఉంది, 480,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో హఫీజ్ నెంబరు అలాగే నరేషన్ నెంబర్ ఇచ్చాను. నా నెంబర్ వచ్చేసి 8639777450. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ పీవీసీ మున్నాని. బాయ్, జై హింద్.